రాష్ట్రంలో జరుగుతుంది. ఇంత దరిద్రమైన ఎలక్షన్స్ మన దేశ చరిత్రలో, ముఖ్యంగా మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అందుకనే నేను నిన్న 23 మే 24 తెల్లవారు 3 గంటలకు చేరిపోయి ఏపీ హైకోర్టులో 12126 రిట్ పిటిషన్ ప్రిపేర్ చేసి ఎస్ఆర్ నెంబర్ తీసుకొని, మెయిల్ నెంబర్ తీసుకొని, లంచ్ మోషన్ ఆర్గ్యూ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ తీసుకొని వచ్చి, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అండ్ చీఫ్ జస్టిస్ అండ్ ద జస్టిస్ కోర్ట్ 20. నిన్నెల్ల రామకృష్ణ కదా, ఈవీఎంలు బ్రేక్ చేసిన అరెస్ట్ చేయకండి, ఎలక్షన్ వరకు కౌంటింగ్ దగ్గరికి ఆయన వెళ్ళనివ్వండి. అంటే అర్థమేంటి, ఇప్పుడు చేసింది సరిపోలేదు, ఇంకా ఎక్కువ దారుణాలు చేయండి రా. ఇప్పుడు 100 మందిని అరెస్ట్ చేసాం సరిపోలేదు, ఇంకా 1000 మందిని అరెస్ట్ చేయించండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో న్యాయం లేదు, ఇంకా ఎక్కువ అన్యాయాలు చేయండి, అవినీతి చేయండి. ఈరోజు వీధి వీధికి నరహత్యలు పెరిగిపోవడానికి కారణం ఈ క్రిమినల్స్ని, పెద్ద క్రిమినల్స్ ప్రొటెక్ట్ చేయడం, పొలిటీషియన్స్ వారికి ఈజీగా బెయిల్స్ రావడం, చట్టం తను పని చేసుకుంటూ పోతాడు కదవా, చట్టమే తను పని చేసుకొని పోతే నీలాంటి దుష్టులు దుర్మార్గులు బయట ఎదుర్కొంటారు, దొంగలు గజ దొంగలు దోపిడీదారులు. మీ పాపం పట్టింది, కేఏ పాల దేవుడు పంపాడు, దానికి మరొక రుచి ఇదే. నాకు ఎలక్షన్ సింపుల్ ఎవరా, ఫైట్ చేసి చచ్చుకున్నావా లేదా, స్టీల్ ప్లాంట్ నమ్మేస్తారంట, ఫైట్ చేసి ఆపానా లేదా. ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ లో పెడతారంట, ఫైట్ చేశాను ఫోర్త్ ఫేజ్ తీసుకెళ్ళావా లేదా, అవసరమైతే మరల విశాఖపట్నం ఎలక్షన్ పెట్టిస్తాం, ఎవరినైనా సస్పెండ్ చేయిస్తాం. నేను లెటర్ రాసిన తర్వాతే 3 ఎస్పీలు ఈ రోజు కనుక మొదటి చెప్తున్నా, నేను లెటర్ రాశాను, ఎవరిని కలవాలని కలిశాను, ఢిల్లీ వెళ్ళిపోయాను రాత్రి 14th, చాలా మందిని సస్పెండ్ అయ్యారు. అంత తర్వాత నిన్న నాకు లిస్టు చేయనన్న తర్వాత 12 గంటల వరకు డిసప్పాయింట్ అయ్యారు, బాబు అమెరికా నుంచి వచ్చారు అని కూడా మీకు చెప్పరా, సీక్రెట్ గా అమెరికా వెళ్ళాను. ఈ సమిట్ ఉంది కదా చాలా పెద్దది, అక్టోబర్ 2 హైదరాబాద్, అక్టోబర్ 1 ఎప్పుడు కొన్ని గంటలు మాత్రమే వెళ్ళాను, 10 రోజులు ఉందావాలి వెళ్ళకుంటూ చేశారు ఇక్కడ ఆర్వోలు, ఇక్కడ ఎలక్షన్ కమిషనర్స్. ఎందుకు మా దిలీప్నేమో క్రిమినల్లా ట్రీట్ చేయడు, ఆయన పిహెచ్డి చేస్తున్నాడు, లాయర్ ఎంబీఏ చేశాడు, గ్రాడ్యుయేట్ ఏ యూనివర్సిటీ ఆయన తెలిసినంత ఎవరికి తెలియదేమో, రాత్రి పగలు ఆయన కాపలా కాస్తుంటే వాచ్మెన్ లాగా టార్చ్ లైట్లు పట్టుకొని ఆయన్ని క్రిమినల్ లాగా అడ్డడు, ఆయన నాకు పంపడు. నేను అప్పుడు అన్నా బాబు వినయ్ గారిని, మూర్తి గారిని, అనితని కాల్ చేసి నువ్వు వాళ్ళు కూడా పెట్టుకో అంటే ఈ లోపుని ఎవరది మన తోసి ఏజెంట్లు పంపింది, అది ఆఫ్ ది సబ్జెక్ట్ వెళ్ళిపోయాడు. నేను నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజల తరపున, నా తరపున, క్యాండిడేట్ల తరపున రిట్ పిటిషన్ వేసి 12126 ఆర్డర్ తెచ్చింది. ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ గారు, డాక్టర్ మల్లికార్జున్ గారు, మీరిచ్చిన లెటర్ స్పిరిటెడ్గా ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు సీసీటీవీ కెమెరాలు వెనకన లేవు, పక్కన లేవు, మెయిన్ వెనక సైడ్ చుట్టూ లేవు,
పాలస్తైన్లో కిలోమీటర్లు గుహలే తవ్వేస్తున్నప్పుడు భూమధ్యంలో, మెక్సికోలో వందల కిలోమీటర్లు దాన్ని ఏమంటారు గుహలాడి తవ్వుతుంటే స్వరంగం, ఇక్కడ మీకు గుహను పగలగొట్టి గుహ రిపేర్ చేయలేరా గంటలోనే నన్ను చేయమంటారా, చేసి చూపించమంటారేమో. నర్సీపట్నం కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 81లో గుహలకు వెళ్ళలేదా నేను. మాటలు శ్రీరామూర్తిని పిలిపించి ఇందిరాగాంధీకి కంప్లైంట్ ఇచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ వలీని సస్పెండ్ చేయించలేదా. ఇప్పుడు ఆయన వైజాగ్లోనే ఉంటారు కమిషనర్ రిటైర్డ్. అమ్మను కూడా తాకేయకుంటారు కదా సార్. సో నేను అంటుంది ఏంటంటే అటకాయలు నేను ఎప్పుడు కొట్టలేదు, కొట్టాను కరెక్ట్గా 7 గంటలు తగ్గకుండా బాగానే కొట్టాను ఇచ్చే 30 సెకండ్స్. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే దేశంలో ప్రజలకు జ్యుడిషియల్ మీద నమ్మకం పోతుంది. ఎందుకు అంటే ఇలాంటి పిన్నెల్ని రామకృష్ణ లాంటి వాళ్ళకి ఈవీఎంలు బద్దలు చేసిన వాడికి అండర్ గ్రౌండ్ లో ఉన్నోడికి అదే పార్టీ వైఎస్ఆర్ లేదు. తెలుగుదేశం వాళ్ళు కూడా బద్దలు కొట్టారు కొంతమంది, వాళ్ళకి కూడా పేరు ఇచ్చారు. వాళ్ళు ముట్టుకోకండి, వాళ్ళు ఎన్కౌంటర్ చేయకండి. ఈవీఎం బాక్స్ లో పాము దూరిందని పగలగొట్టారని చెప్తున్నారు కదా సార్. అబ్బా ఈవీఎం చాలా దాంట్లో పాములు దూరుతున్నాయి, వీళ్ళు ఒక్కొక్కడికి పాములు పంపిస్తా అర్థమైందా, రియల్ పాములు పంపిస్తాం. నన్ను పార్లమెంట్ పంపితే చాలు, నేను వెళ్ళట్లేదు అంటే ఈవీఎం ట్యాంపరింగ్. ఇదిగో ఇక్కడే బూత్ నెంబర్ మా ఎదురుగాను 6 గంటలకు ఓటింగ్ అయిపోయింది, 12:30 దాకా ఎందుకు ఈవీఎం స్టార్ట్ అవ్వలేదు, ఎవిడెన్స్ అన్నీ పట్టుకుంటున్నాను ఆర్వో గారు ఎలక్షన్ కమిషన్. ట్రంప్కే దిక్కు లేదు, మోదీ మీదే కేసు వేసి గెలుస్తున్నా, స్టీల్ ప్లాంట్ మోదీ అదానీ కమ్ముతుంటే ఆపా. ఎస్పీల్ని కలెక్టర్ని ఎంతో మందిని చూశారు, మీ పని మీరు చేయకపోతే మీరు జైలు పాలవడం ఖాయం, సస్పెండ్ అవ్వడం ఖాయం, మీ ఇంట్లో చీ అనిపించుకోవడం ఖాయం, ప్రజలతో చీ అనిపించుకోవడం ఖాయం. నేను మీకు ఇచ్చిన గౌరవం మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. నేను అందుకే జడ్జిలు లార్డ్ అన్నా, ఎవరు లార్డ్లు కాదు, అది కూడా కేసేస్తున్నాను. ఎవరు జడ్జిని లార్డ్ అనకండి, కొంతమందికి లార్డ్ రామ, కొంతమందికి లార్డ్ కృష్ణ, నాకేమో లార్డ్ జీసస్. ఇలా లార్డ్ అందులో కొంతమంది డిక్టేటర్లా పనిచేస్తున్నారు. మెనీ గ్రేట్ జస్టిసెస్ అండ్ జడ్జెస్ గాడ్ బ్లెస్ దెం, బట్ వెరీ ఫ్యూ ఆఫ్ దెం ఆర్ యాక్టింగ్ లైక్ డిక్టేటర్స్ రూలర్స్ అండ్ లార్డ్స్. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ టూ, దేర్ ఆర్ ప్రొసీడింగ్స్. భూయాన్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఇప్పుడు ఫామ్ హౌస్ లో సిట్ చేస్తే తెలంగాణ హైకోర్టు నవంబర్ 14, 2022లో ఆయనకు అల్టిమేటం ఇచ్చారు సిజిఆర్ తెలంగాణకి పేరుతో. 30 రోజులు టైం ఇస్తున్నారు, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, లేదా నేను ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తానండి. 2 వారాల్లోనే ఆయన సిబిఐ ఎంక్వైరీ చేస్తారు. చట్టం అందరికీ సమానం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి.